మోత్కూర్ మున్సిపాలిటీ ప్రధాన రహదారి స్టేట్ బ్యాంక్ దగ్గర వస్తున్న వరద ఉధృతిని సజావుగా వెళ్లేందుకు మున్సిపల్ పాలకవర్గం అధికారులు చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామంలో చెరువులు కుంటలు అలుగుపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారులు వర్షపు నీరు చేరి వాహనదారులకు పాదచారులకు ఇబ్బందికరంగా మారాయి. మోత్కూర్ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మోత్కూరు పైన ఉన్న గ్రామాల నుండి వస్తున్న వరద ఉధృతి ఎస్బిహెచ్ బ్యాంకు పక్కన నుండి ప్రధాన రహదారి గుండా మోత్కూరు పెద్ద చెరువులోకి వెళుతుంది. ఈ క్రమంలో ఈ రహదారిపై 2 ఫీట్ల మేర వరద నీరు చేరి చెరువును తలపిస్తుంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను గుర్తించిన అధికారులు పాలకవర్గం సహాయక చర్యలు చేపట్టారు. వరద నీరు పోవడానికి అడ్డుగా ఉన్న కల్వర్ట్లను జెసిపి సహాయంతో తొలగించి వరద నీరు సక్రమంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ సావిత్రి మెగారెడ్డి, స్థానిక ఎస్ఐ ఏమి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో ఇదే పరిస్థితి ఎదురవుతుందని స్థానికులు వాపోయారు. రాకపోకలకు అంతరాయం కలవడమే కాకుండా ఒక్కొక్కసారి పూర్తిగా స్తంభిస్తాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కార దిశగా పాలకవర్గం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.